నగదు బదిలీపై కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని నగదు బదిలీ ప్రారంభించాలని 2017 లోనే కేంద్రం సూచించిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఇష్టంతోనే పైలట్ ప్రాజెక్ట్ గా 2-3 మున్సిపాలిటీల్లో ప్రారంభిస్తామని అన్నారు. ఇష్టం ఉన్న వాళ్ళకి నగదు బదిలీ చేస్తామని ఇష్టం లేని వాళ్ళకి బియ్యం ఇస్తామన్నారు. కార్డులు తొలగిస్తామని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి కార్డులు తొలగించేది లేదని జూన్ లో కూడా కొత్త కార్డులు ఇవ్వబోతున్నామని తెలియజేశారు. ఎవరైనా సరే ఆ నగదు బదిలీ ఇష్టంతోనే ఫోర్స్ లేకుండా వాళ్ళకి మాకు డబ్బే కావాలంటే డబ్బే లేదు మాకు బియ్యం కావాలంటే బియ్యమే అంతే కానీ మీకు డబ్బే ఇస్తాం బియ్యం ఇవ్వం అనే ప్రశ్నే లేదు. ఒకేలా వాళ్ళు మాకు డబ్బే కావాలని తీసుకుని నెల తర్వాత మళ్ళీ మాకు బియ్యమే కావాలంటే కూడా ఆ వెంటనే ఇచ్చే మార్గం కూడా యాప్ తోటి ఇచ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టడీ చేస్తున్నాం ఇది. అయితే దీని విషయంలో కేంద్రం కొన్ని సూచనలు ఇచ్చిందంటే కొంతమంది ఇవాళ చాలా మందికి షుగర్ బీపీ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి కొన్ని రకాల కొంతమంది జొన్నలు తింటున్నారు కొంతమంది రాగులు తింటున్నారు కొంతమంది మన ఇది ముడిబియ్యం తింటున్నారు అంటే మరి రేషన్ ద్వారా ముడిబియ్యం రావు అంచేత ఆ రకంగా ఉండాలని కేంద్రం సూచనలు ఇది. దాని ప్రకారంగా వాళ్ళు ఈ బియ్యాన్ని వాడుకొని వాళ్ళు డబ్బు తీసుకుని ఆ బియ్యాన్ని వాడుకునేలాగా ఏర్పాటు ఉంటుంది కాబట్టి డాక్టర్లు వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా తీసుకుని ఈ కార్యక్రమం వాళ్ళ ఇష్టంతోనే కానీ మనం ఫోర్స్ లేదు ఏమాత్రం కూడా ఫోర్స్ లేకుండా ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2-3 మున్సిపాలిటీల్లో స్టార్ట్ చేసి వాళ్ళ ఇష్టంతో ఇప్పుడు ఏమన్నారు ప్రతిపక్షం వాళ్ళు ఆల్రెడీ ఎవరు ఇష్టపడతలేదు ఇష్టపడకపోతే బియ్యం వేస్తాం ఇష్టపడిన వాళ్ళకే ఇస్తాం ఇది ఇంతమంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఇష్టపడాలనేది లేదు. ఆ గ్రామంలో 10 మంది ఇష్టపడితే ఆ 10 మందికే నగదు బదిలీ జరుగుద్ది ఉన్న వాళ్ళందరికీ బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుద్ది. అంతేకాని దీన్ని మళ్ళీ ఇంకోటి కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే మీరు సంతకం పెడితే మీ కార్డు పోతుంది. కార్డు కాదు కదా ఏది పోయే ప్రశ్నే లేదు ఇవాళ ఏ